కోవిడ్-19 తొలి వాక్సిన్ విడుదల చేసింది రష్యా గమెలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ కలిసి తయారు చేసిన వాక్సిన్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంచ్ చేశారు ఈ వాక్సిన్కు స్పుత్నిక్ వీగా పేరు పెట్టారు పుతిన్ కుమార్తెకు తొలి వాక్సిన్ ఇచ్చారు ఈ వాక్సిన్ కరోనాపై పోరులో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని స్థిరమైన రోగనిరోధక శక్తిని పెంచుతుందని ప్రకటించింది రష్యా జూన్ 18న 38 మంది వాలంటీర్లపై ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు జూలై 20న రెండో గ్రూప్ పై సెకండ్ ఫేజ్ ట్రయల్స్ నిర్వహించారు ఇక వీరిలో రోగనిరోధక శక్తి పెరిగినట్లు సైంటిస్టులు గుర్తించారు ఈ వాక్సిన్ కు పలు దేశాల నుంచి మంచి స్పందన లభిస్తోంది రష్యా విడుదల చేసిన వాక్సిన్ ను తీసుకునేందుకు ఫిలిప్పైన్స్ ఓకే చెప్పింది మొదటి వాక్సిన్ తీసుకునేందుకు ఎదురు చూస్తున్నానంటూ కామెంట్ చేశారు ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో ఎస్ మరిన్ని డీటెయల్స్ ఇవ్వడానికి పాండు లైవ్ లో జాయిన్ అవుతున్నారు పాండు రష్యా వాక్సిన్ వచ్చింది ఫిలిప్పైన్స్ కూడా వాక్సిన్ తీసుకోవడానికి ఓకే చెప్పింది సో కంప్లీట్ డీటెయల్స్ ఏంటి పాండు ముందు వ్యాక్సిన్ అనౌన్స్ చేసినట్టుగా రష్యా ప్రెసిడెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ పేరును కూడా ఆయన ప్రకటించారు ఇందాక మనం చెప్పినట్టుగా స్పుట్నిక్ వి అని పేరు పెట్టారు కారణం ఏంటంటే గతంలో స్పేస్ షటిల్ అది ఏదైతే శాటిలైట్ ఉంటుందో గతంలో అమెరికా రష్యా మధ్యలో శాటిలైట్ వార్లో ఉన్నప్పుడు అమెరికా మేము విడుదల చేస్తున్నాం ఒక శాటిలైట్ని ఆకాశంలోకి పంపిస్తామని చెప్పినప్పుడు ఇమీడియట్గా దానికంటే ముందే రష్యా శాటిలైట్ని పంపించింది స్పుట్నిక్ వి అని అప్పుడు స్పుట్నిక్ పేరుతో ఇచ్చింది దాంతో ఏకంగా రష్యాలో జరిగే డెవలప్మెంట్స్ స్పేస్కి సంబంధించిన అన్నీ కూడా స్పుట్నిక్తో నడిపింది సో ఇవాళ కూడా అదే పరిస్థితి మనకు కనబడుతుంది ఎందుకంటే మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అమెరికా వ్యాక్సిన్ తెస్తుంది అందరికంటే ముందుగా నవంబర్లోనే వ్యాక్సిన్ వస్తుంది అమెరికా ఎలక్షన్స్ కంటే ముందే అమెరికా ప్రజలకు వ్యాక్సిన్ అందించబోతున్నామని అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పారు సో అప్పుడు ఏదైతే జరిగిందో మళ్ళీ సేమ్ సిపిటి ఇక్కడ రివీల్ అవుతుంది అప్పుడు శాటిలైట్ విషయంలో కావచ్చు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ విషయంలో కూడా సడన్గా రష్యా చెప్పినట్టుగానే ఒక రోజు ముందుగా ఆగస్టు 12కు ఇస్తామన్నారు అది ఆగస్టు 11నే అనౌన్స్ చేశారు రష్యన్ ప్రెసిడెంట్ దీని మీద సో ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రష్యా మీద వ్యాక్సిన్ ఎప్పుడైతే మేము 12కి ఇస్తామన్నప్పుడు అప్పుడు చాలా దేశాల నుంచి ఇది వస్తుంది దాని మీద కన్ఫ్యూజన్ ఉంది దాన్ని వ్యాక్సిన్ ఎలా ఉంటుందన్న దాని మీద ప్రపంచ దేశాలన్నీ ఇచ్చేస్తున్నాయన్న వార్తలు వినపడినా వ్యాక్సిన్ లాంచ్ చేయగానే మంచి రెస్పాన్స్ వచ్చినట్టుగా అమెరికన్ చెప్పింది మొదటిగా ఫిలిప్పైన్స్ దీని మీద కామెంట్ ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ రోడ్రిగో కామెంట్ చేశారు రష్యా వ్యాక్సిన్ తీసుకోవడానికి మేము ఎదురు చూస్తున్నాం రష్యా వ్యాక్సిన్ మాకు అందుబాటులోకి వస్తే ఇమీడియట్గా మేము తీసుకోవాలనుకుంటున్నాను మొదటి వ్యాక్సిన్ నేనే వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని రోడ్రిగో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు చెప్పాడు సో అంటే వ్యాక్సిన్ మీద దాంతోపాటు కొద్దిసేపటి క్రితం రష్యా అనౌన్స్ చేసింది ఏదైతే ఈ విషయంలో మాట్లాడుతున్నారో ఇది వ్యాక్సిన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాడు అక్కడున్న ఫైనాన్స్ రిలేటెడ్ అదేవిధంగా ట్రేడ్ రిలేటెడ్ చూసే క్రిలిల్ ద్రిమెంతేవ్ రష్యా అతను కొద్దిసేపటి క్రితం చెప్పాడు ఏంటంటే దాదాపు 20 దేశాలు ముందస్తుగా మాకు ఆర్డర్లు ఇచ్చాయి మేము వ్యాక్సిన్కి కావాలంటూ వాళ్ళు ఆర్డర్ ఇచ్చాయి అని ఆయన చెప్పారు సో ఇందులో మేజర్గా గతంతో రష్యాతో సన్నిహిత సంబంధాలు ఉన్న యూరోపియన్ కంట్రీస్ నుంచి అదేవిధంగా యుఏఈ లాంటి గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా గతంలో రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి ఏదైతే విడిపోయినాయో అందులో కూడా వాళ్ళు కూడా వ్యాక్సిన్కి ప్రీ ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఈ మొత్తంగా చూస్తే ఈ రేసు మొదలైందని చెప్పొచ్చు మొన్నటిదాకా క్లినికల్ ట్రయల్స్ మేము చేస్తున్నాం వ్యాక్సిన్ మేము రెడీ చేస్తున్నాం అనే విషయంలో ఒక పోటీ ఉంది ఇప్పుడు వ్యాక్సిన్ లాంచ్ చేయడంలో పోటీ మొదలైందని మనం చెప్పుకోవచ్చు రష్యా అనౌన్స్ చేసింది ఆల్రెడీ దాదాపు 100 కోట్ల డోసులకి మాకు ప్రీ ఆర్డర్ వచ్చింది అని రష్యా ఇప్పుడు డిక్లేర్ చేసింది సో ఈ విషయాన్ని తీసుకుంటే దాదాపు వ్యాక్సిన్లో ఒక ముందంజలోనే రష్యా ఉందని చెప్పొచ్చు కానీ థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో సేఫ్టీ విషయంలో బాగా ఉండొచ్చు తర్వాత ఎఫికసీ విషయంలో ఇంకా మనకు చెప్పలేదు ఎందుకంటే సేఫ్టీ విషయంలో చెప్పారు అవి తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు రష్యా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి అది దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏం లేదు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకున్న వాళ్ళకి రాలేదు వాలంటీర్ మీద అని చెప్పారు సో ఆ దాని కారణంగా తీసుకుంటే ఫస్ట్ ఫేజ్ సక్సెస్ ఉన్నట్టుగానే మనం రష్యాను భావించవచ్చు కానీ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్ ఎఫికసీ విషయంలో అంటే అది ఎలా పనిచేస్తుంది ఇచ్చిన వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత బాడీలో ఏ మార్పులు వస్తున్నాయి ఆ రోగ నిరోధక శక్తి అనేది వ్యాక్సిన్తో పోరాడే రోగ నిరో అంటే వైరస్తో పోరాడే రోగ నిరోధక శక్తి
వచ్చిందా లేదా అన్న విషయాన్ని క్లినికల్ సెకండ్ దశ క్లినికల్ ట్రయల్స్ తెలుస్తుంది. ఆ విషయాన్ని రష్యా ప్రకటించాల్సి ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఆటోమేటిక్గా వ్యాక్సిన్ ఉన్న వాళ్ళలో ఫ్రంట్ వారియర్స్ ఏదైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో, వైద్య ఆరోగ్య అంటే అక్కడ చేసే హెల్త్ వర్కర్స్, అదేవిధంగా టీచర్స్, వీళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇస్తాము అని చెప్పారు. అదేవిధంగా డిఫెన్స్ మిలిటరీలో ఉండే వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి రష్యా ప్రకటించింది. సో దాన్ని థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్గా మేము భావిస్తాం, దాని విషయాలు కూడా ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పారు. సో కాన్ఫిడెంట్, రష్యా ఇంత కాన్ఫిడెంట్గా ఉంది, ప్రెసిడెంటే దీన్ని ఇచ్చాడు, దేశ ప్రతిష్టని ఒకవేళ ఏమైనా ఇబ్బందికరం ఉంటే దేశ ప్రతిష్టకు మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రష్యన్ ప్రెసిడెంట్ చెప్పిన విషయాన్ని అందరూ కూడా గమనించారు. అందుకే ప్రపంచ దేశాల నుంచి, చాలా దేశాల నుంచి సానుకూల స్పందన వస్తుంది వ్యాక్సిన్ గురించి. ఒకటి ఏంటంటే, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అది ఎంతకాలం పనిచేస్తుంది అనే విషయమే థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్లో తెలుస్తుంది కాబట్టి, అది కాకుండా ఇమీడియట్గా మరణాల విషయంలో కావచ్చు, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కరోనా కేసుల నియంత్రణ అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది, ఇమీడియట్గా దాన్ని అందుబాటులోకి తెస్తే అన్నది ఉంది. బహుశా ఇవాళ ఇనీషియల్ స్టేజ్లో ఫిలిప్పైన్స్తో పాటు మరో 20 దేశాలు దీనికి ప్రీ ఆర్డర్ ఇచ్చారు. వ్యాక్సిన్ మాత్రం అందుబాటులోకి రష్యా ఒకవేళ మార్కెట్కి రెడీ చేస్తే ఇమీడియట్ కాదు, కనీసం ఒక నెల రోజులన్నా పడుతుంది. ఎందుకంటే ఒక థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ రెండు దశల్లో చేస్తారు, చాలా ఎక్కువ మంది మీద చేస్తారు. ఆల్రెడీ వాలంటరీగా రష్యా ప్రభుత్వమే వాళ్ళ దాంట్లో వ్యాక్సిన్ ఇస్తుంది కాబట్టి ఆ ఫేజ్ కావాలంటే కనీసం 14 రోజులు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్, దాని తర్వాత మరో 14 రోజులు అబ్జర్వేషన్, దాదాపు 28 రోజులు 29 రోజులు పడుతుంది. అంటే ఇవాళ లెక్క ప్రకారం ఇవాళ చూస్తే మనకి ఆగస్ట్ 11th ఆల్రెడీ థర్డ్ ఫేజ్ అయింది, ఎప్పటి నుంచి అయిందని చెప్పలేదు. బహుశా ఈ లెక్క తీసుకుంటే సెప్టెంబర్ మొదటి వారంలో వ్యాక్సిన్ పూర్తిగా వచ్చేస్తుంది. ఈలోపు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది రష్యా. తెచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రీ ఆర్డర్ ఉన్న ఏ దేశాలు ఉన్నాయో, వాళ్ళు ఎవరైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయో, ఈ అంటే థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా రష్యా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు రష్యా చాలా క్లోజ్డ్గా ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి. తర్వాత యూరోపియన్ యూనియన్లో ఉందో రష్యా, సోవియట్ యూనియన్ రష్యా ఎస్ఎస్ అది విడిపోయిన తర్వాత రష్యా సొంతంగా ఉంది, ప్రపంచం ఐడెంటిఫికేషన్ రష్యా వెతుకుతోంది, మళ్ళీ తన సూపర్ పవర్ని నిరూపించుకోవాలనే దిశగా ఉంది. సో ఈ దిశగానే రష్యా ప్రయత్నం చేసినట్టుంది. చాలా కామ్గా కూల్గా వ్యాక్సిన్ని తెస్తామని చెప్పారు, తెచ్చిన టైంకి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చారు. వాళ్ళు ప్రపంచ దేశాలకు ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసింది వ్యాక్సిన్, తమ వ్యాక్సిన్ ఆల్రెడీ అందుబాటులో ఉందని. సో ఇవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా రష్యా వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే నెలలో ప్రపంచ దేశాలు, వివిధ రష్యా కాకుండా మిగతా దేశాలకు కూడా సప్లై చేసే అవకాశం ఉంది. వ్యాక్సిన్ ఆ స్థాయిలో వాళ్ళు రష్యా చేసే ఫెసిలిటీ కూడా వాళ్ళ దగ్గర ఉందని చెప్తున్నారు. సో ఇదంతా కూడా మిగిలిన దేశాలు రష్యా వ్యాక్సిన్ను అనుసరిస్తాయంటారా, ఎలా ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒక్కొక్క దేశము ఒక కంపెనీ అన్నది డిఫరెంట్ టైప్ ఆఫ్ దీంతో వ్యాక్సిన్ని తయారు చేస్తారు వాళ్ళకున్న దీని ప్రకారం. ఇప్పుడు రష్యా చేస్తున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఈ వ్యాక్సిన్ హ్యూమన్ అడినో వైరస్ ఫ్యూజ్డ్ విత్ సార్స్ కోవిడ్-2 స్పైక్ పొటెన్షియల్ అని, అంటే దీని మీద హ్యూమన్ అడినో వైరస్ మీద వాళ్ళు బేస్ చేసుకొని చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక టైప్ ఆఫ్ దీంతో వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు డిఎన్ఏ, ఇక్కడ మన దగ్గర జరుగుతున్న రెండు క్లినికల్ ట్రయల్స్లో తయారు చేసిన భారత్ బయోటెక్ ఏమో నాన్ యాక్టివ్ వైరస్తో చేస్తుంది. అదేవిధంగా అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలా డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ చేస్తుంది. మరోపక్క అమెరికాకు సంబంధించిన దీంట్లో మోడర్నా యూనివర్సిటీతో పాటు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాళ్ళు కూడా కలిసి చేస్తున్న వ్యాక్సిన్ని వాళ్ళు మార్కెట్లోకి తెచ్చేందుకు థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్కి ఎంటర్ అయ్యారు. దాంతోపాటు ఆల్రెడీ చాలామంది చాలా కాన్ఫిడెంట్గా చాలా ఇదిగా ఆలోచన చేస్తున్న ఆక్స్ఫర్డ్, తర్వాత ఏదైతే వ్యాక్సిన్ తయారు చేస్తున్నా అది కూడా థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ వచ్చింది. సో ఇవన్నీ పోటీలో చేస్తే ఫాలో అవుతున్నది వ్యాక్సిన్ తయారీలో ఉండదు, పోటీ అన్న దాని మీద రష్యాను వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రష్యా మిడ్ సెప్టెంబర్ నాటికి మార్కెట్లోకి, ప్రపంచ దేశాలకి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తుంది. సో ఇప్పటి ప్రకారంగా అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఈ రెండు జరుగుతున్న ఆక్స్ఫర్డ్ కావచ్చు, మోడర్న్ కావచ్చు, అవి నెక్స్ట్ ఎప్పుడైతే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ లేదంటే నెక్స్ట్ సంవత్సరం జనవరిలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని కొంచెం ఆయా దేశాల అనుమతితో ప్రీ క్లినికల్ ట్రయల్, ఇది ఎప్పుడైతే థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయో వాటిని కొంచెం ఫాస్ట్గా చేసే అవకాశం ఉంటుంది.
మొదటిగా ఆల్రెడీ ఇప్పుడు క్లినికల్ స్టేజ్ అయినే కాబట్టి ఒక 14 15 రోజుల తర్వాత వాక్సిన్ అంతా ఓకే ఉంటే వాళ్ళు కూడా తయారు చేయాల్సింది. ఇప్పుడు ఎందుకంటే ఆక్స్ఫర్డ్ కి సంబంధించి ఆల్రెడీ అగ్రిమెంట్ మన దేశానికి మన దేశంలో ఉన్న పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్గా ఉన్నాయి అని, అంటే పార్షియల్గా ఇప్పుడు రెండు దశలు కాకుండా మొదటి దశలో ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇమీడియట్గా తయారు చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్కి ఆక్స్ఫర్డ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు రష్యాతో కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. తర్వాత మ్యాక్సిన్ ఒక 1 మంత్ లోపు మిగతా రెండు అమెరికా నుంచి కానీ యూకే నుంచి కానీ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా చూస్తే అమెరికా ఇప్పుడు ఖచ్చితంగా పోటీలో నిలబడాలంటే వాళ్ళు చెప్పిన మాట ప్రకారం, అమెరికన్ ప్రెసిడెంట్ ప్రకటించిన దాని ప్రకారం నవంబర్లో ఖచ్చితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే ఉంది. సో ఈ విషయంలో ఖచ్చితంగా స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది, వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రెండోది మరోపక్క ఇప్పుడు ఈ రెండు అమెరికా యూకే రష్యా పోరు ఇవి ఒకటైతే చైనా ఆల్రెడీ 3 రకాల వ్యాక్సిన్ ఆల్రెడీ చేసింది, సైనోవాక్, అదేవిధంగా వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్షన్ కంపెనీ, ఈ చైనా ఈ మూడు ఈ సంస్థలు 3 వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి. అది కూడా ఆల్రెడీ మేము 3 అయిపోయింది, మేము వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తాం వచ్చే నెలలో, లేదంటే మళ్ళీ ఒక 45 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని చైనా అంతర్గతంగా ప్రకటించింది. ఆ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. కాకపోతే కరోనా వైరస్ గురించి చాలా విషయాలు చైనా దాసిపెట్టింది కాబట్టి కేవలం వ్యాక్సిన్ తయారీ కోసమే, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చి మార్కెట్ని ఎన్కాష్ చేసుకోవడం కోసమే చైనా ఈ రకంగా ప్రవర్తించింది అన్న ఆరోపణలు ప్రపంచ దేశాల నుంచి వచ్చాయి. ఈ విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొంచెం వాళ్ళ మీద కూడా ఎదురుదాడి జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని కూడా అమెరికా లాంటి కొన్ని దేశాలు దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేసినాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ అన్నది ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆ విషయాన్ని పనుగుపడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం కరోనా వ్యాప్తి కట్టడి కావాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ రావాలి అన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఏదొచ్చినా సరే, ఏ వ్యాక్సిన్ వచ్చినా సరే యాక్సెప్ట్ ముందుగా తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి, ఒకవేళ అది 1 సంవత్సరం పనిచేస్తుందా, 2 సంవత్సరాలు పనిచేస్తుందా, లేకుంటే జీవితాంతం పనిచేస్తుందా అన్న విషయాన్ని పక్కన ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవేమో అనిపిస్తున్నాయి. ఎందుకు కారణం అంటే వచ్చిన తర్వాత కొద్ది రోజులైనా వ్యాక్సిన్ ఇవ్వగానే వ్యాక్సిన్ కరోనా వ్యాప్తి అరికట్టగలిగితే తర్వాత వచ్చే దానికి కరోనా కంట్రోల్ చేసుకోవడానికి ట్రీట్మెంట్లో మందులు కావచ్చు, లేదంటే ఇంకొక ప్రపంచ దేశాల్లో వేరే వ్యాక్సిన్ ఇప్పుడు రష్యాకి ఇచ్చిన వ్యాక్సిన్కి ఇమీడియట్గా తీసుకోగలిగితే రేపొద్దున ఇంకొక ఆక్స్ఫర్డ్ కావచ్చు, లేదంటే మోడర్నా యూనివర్సిటీ కావచ్చు, లేదంటే చైనాకు సంబంధించి కావచ్చు, లేకుంటే ఇండియాలో తయారు చేసే భారత్ బయోటెక్, అదేవిధంగా జైడస్ క్యాడిలా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వచ్చిన వ్యాక్సిన్ని వీటన్నిటిని ప్రపంచ దేశాలు కంపారిజన్ చేస్తాయి. చాలా మటుకు సైంటిస్టులు దీని మీద వర్క్ చేస్తూ ఉంటారు, ఏ వ్యాక్సిన్ మీద ఎఫికసీ ఏముంది, ఏ వ్యాక్సిన్ ఎంతకాలం పనిచేస్తుంది, ఏ వ్యాక్సిన్ కంట్రోల్ చాలా పకడ్బందీగా కరోనా నియంత్రించే అవకాశం ఉంది, ఇట్లాంటి అన్ని విషయాలు పరిగణలోకి వచ్చిన తర్వాత ఇనీషియల్గా వ్యాక్సిన్ తీసుకుని తర్వాత ఆ వ్యాక్సిన్ మంచి వ్యాక్సిన్ మార్కెట్లకు ఏది అందుబాటులోకి ఉంటే ఆ వ్యాక్సిన్ ఏ దేశాలు అంటే ఎవరికి కావాల్సిస్తే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. రేపొద్దున ప్రపంచం ముందు పెడితే ఓపెన్ మార్కెట్లోకి వ్యాక్సిన్ వస్తుంది కాబట్టి దాంతోనే కంపెనీలు కూడా ఇప్పటివరకు చాలా పెట్టుబడి ఉన్నాయి. ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు ఖచ్చితంగా ఒకవేళ వెనకబడితే ఆ పెట్టిన పెట్టుబడికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. రేపొద్దున వెనకబడితే ఆ డబ్బులు ఎన్కాష్ చేసుకోలేవు. ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వ్యాక్సిన్లో పెట్టుబడి పెడతాయో ఖచ్చితంగా దాని నుంచి సంపాదించే ఆలోచన ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. సో ఆ విషయంలో ఉంటే ఖచ్చితంగా రష్యాను అనుసరించే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాక్సిన్ ఇప్పుడున్న గతంలో వాళ్ళ ఏదైతే డెడ్ లైన్ పెట్టుకున్నారో మార్కెట్లోకి తేవాలన్నది దాన్ని ముందుకు జరిపి ఇంకా ముందుగానే మార్కెట్లోకి వ్యాక్సిన్ తెచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఒక సవాల్ విసిరింది ప్రపంచ దేశాలకు, వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఇతర దేశాలకి. ఆల్రెడీ మార్కెట్లోకి చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోయింది, మార్కెట్లోకి తీసుకొచ్చింది, వ్యాక్సిన్ ఇచ్చింది, మేము తెచ్చామని చెప్పింది, అప్రూవల్ తీసుకుంది, తర్వాత ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ ప్రపంచ దేశాల నుంచి కూడా కొట్టేయగలిగింది. సో ఇవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా మిగతా కంపెనీలు కూడా మిగతా దేశాలు కూడా ఈ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా చాలా ఎర్లీగా వ్యాక్సిన్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. వ్యాక్సిన్ తెచ్చి ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఖచ్చితంగా దాని యూసేజ్ అనేది ఉంటుంది. రెండోది అన్ని దేశాల నుంచి కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది, ఓన్లీ నియంత్రణ అంటే కేవలం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు, సోషల్ డిస్టెన్స్ ఇట్లాంటి నియంత్రణ మార్గాలు మాత్రమే పాటిస్తున్నారు. కానీ వ్యాక్సిన్ ఒకవేళ రాగలిగితే అప్పుడు ఖచ్చితంగా
వ్యాక్సిన్ సోకిన వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి, సోకని వాళ్ళకేదైతే ఉంటుందో ఆ తర్వాత కాలంలో ఉండే జనరేషన్ కావచ్చు, ఇప్పటి వరకు వైరస్ రాని వాళ్ళకి కావచ్చు, ఆ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి వైరస్ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కరోనా నియంత్రణకు వచ్చే అవకాశం ఉంటుంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ పాండు.